టూ సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం అండి ఎలా ఉన్నారు కామెంట్ విషయంలో తెలియజేయట్లేదండి తెలియజేయాలి కదండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పక్కన ఉన్న ఉంటుంది కదా అది మాత్రం ఒక్కసారి ప్రెస్ చేయండి మా మరి మరి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి ప్రెస్ ప్రచేసి సరిపోతుంది అయితే ఈరోజు వీడియో మాత్రం చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పిల్లలకు ఇట్టే అయిపోతుంది అండి ఒకటే చిట్కల అయిపోతుంది చాలా హెల్దీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎండింగ్ వరకు చూడాల్సిందే చూడాల్సిందే అంతే ఇప్పుడైతే మనము ఒక రెండు బ్రెడ్ తీసుకున్నాం కదా రెండు బ్రెడ్ తీసేసుకొని మిక్సీలో అయితే మంచిగా పట్టేసు మిక్స్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత శనగలు అండి వీటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను అందరికీ ఇంట్లో కాబలి శనుగలు శనగలు ఉంటాయి కదా ఖచ్చితంగా వీటిని ఎప్పుడూ ఇస్తూ ఉండాలి పిల్లలకు మాత్రం ఎందుకంటే పిల్లల హైట్ కావాలంటే మనకు ప్రోటీన్ ఉండాలి కదండి ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను బ్రెడ్ ఆ తర్వాత కాబలి శనగలు అండి ఒక్క చుక్క వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అప్పుడే మనకు మంచిగా వస్తాయండి చాలామంది నా వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు అండి లైక్ చేస్తేనే కదా మీరు సపోర్ట్ చేసిన వారు హెల్ప్ చేసిన అవుతారు ఎప్పుడు చూసినా పాత వాళ్ళని సపోర్ట్ చేస్తారా అండి మెసేజ్ చేస్తారా కొత్త వాళ్ళకి హెల్ప్ చేయారా అండి ఒక్క మెసేజ్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి మెసేజ్ పెడతారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా చినగలను ఆ తర్వాత రెండు బీట్రూట్ తీసుకొని మంచిగా తురుమేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ పుల్లిపాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కాబల శనగ లోపల దా క్యారెట్ బీట్రూట్ ఉంది కదా అది వేసేసుకోండి దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్న కట్టుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు మనము లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను పాస్తా చిప్స్ కోసం మసాలా చేశాను చూసారా కదా ఆ చిప్స్కు అంటే ఆ వీడియోలో చేసిన మసాలా మనకు మిగిలిపోయిందండి ఇందులో వేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒకవేళ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి ఆ తర్వాత నేను గల గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ దాంతోపాటు చాట్ మసాలా పౌడర్ ఉప్పు దాంతోపాటు బ్రెడ్ క్రామ్స్ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని మీకు మీ పిల్లలు ఏ షేప్లో అయితే పిల్లలు ఇష్టపడి తింటారో ఆ షేప్లో చేసేసి పిల్లలకి ఇచ్చేయండి అంతే అండి ఎంత సింపుల్గా అయిపోయింది మార్నింగ్ లేసి ఒక్కసారి ఆ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న రెసిపీసే కానీ చాలా హెల్దీ రెసిపీస్ అండి పిక్లో అయిపోతాయి ఇలాంటివి పిల్లలకు చాలా ఇష్టంగా కలర్ఫుల్గా ఉండేసరికి చాలా టెంప్ట్ అయిపోతారు ఇలాంటివి మాత్రమే పెళ్ళలు పెట్టండి ఎందుకంటే పిల్లలు బీట్రూట్ తినట్లేదు క్యారెట్ తినట్లేదు అయ్యో ఏం చేయాలి ఏం చూడాలి అని మీరు అనుకుంటారేమో నా వీడియోలు చూడండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది మీకు అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఏం చేయాలి ఏం చేయాలి రెసిపీస్ అని ఖచ్చితంగా నా వీడియో చూస్తూ ఉండండి అప్పుడు మీకు అర్థమైపోతుంది అంతే కదండి మీరు చూ సపోర్ట్ అయితే చేస్తారు కదా చేస్తారని అనుకుంటున్నాను నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఇప్పుడైతే మంచిగా అన్ని బ్రెడ్ క్రమ్స్లో మంచిగా ట్యాప్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద ప్యాన్ అండి ప్యాన్లో మంచిగా గీ కానీ నెయ్యిగా నెయ్యి కానీ దాంతోపాటు బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మంచిగా ఈ విధంగా లో ఫ్లేమ్లో కాల్చుకోండి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి క్రిస్పీగా రావాలండి అప్పుడే పిల్లలు కచప్తో మస్తు ఎంజాయ్ చేస్తారు ఒకవేళ కచాప్ కాకుండా మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే గ్రీన్ చట్నీ చేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కచప్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తింటారు మీరు ట్రై చేయండి నెక్స్ట్ డేనే ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ విధంగా నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను పిల్లలు మాత్రం నేను స్నాక్గా ఇచ్చేసాను అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ చేయడం కుదరలేదు ఎందుకంటే వీడియో తీస్తున్నానని చెప్పి మార్నింగ్ ఎంత ఓపిక్గా చేయాలంటే కుదరదు కాబట్టి వీడియో తీస్తున్నాను కాబట్టి నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు వేడివేడిగా బా బయట వర్షం పడుతూ ఉంటే పిల్లలకి ఇచ్చానండి చాలా ఇష్టంగా తిన్నారు ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటేనే కదండి మనకు మనం చేసే రెసిపీ అబ్బా సక్సెస్ అయింది బాగుంది అందరికి నచ్చుతుంది అని అనిపిస్తుంది కదా వాళ్ళు తిన్నారంటే మన కడుపు నిన్నట్టే అయిపోతుంది కదా అందుకనే నేను పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చాను ఈ విధంగా ఇవ్వండి పిల్లలకు మోషన్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు కడుపులో ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలు తెల్లగా అవుతారు పిల్లల జుట్టు పెరుగుతుంది పిల్లలు హైట్ అవుతారండి ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా నేను మాటల్లో పడి మొత్తం మెల్లిగా కాల్ చేసుకున్నాను ఈ విధంగా అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని పిల్లలు కచ్చప్త సర్వ్ చేస్తే సరిపోతుంది నా వీడియోస్ చూడండి మీరు ఎండింగ్ వరకు చూస్తే చాలా సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ లేచి ఏం వంట చేయాలి ఏమి ఇవ్వాలి స్నాక్స్ అని ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది అవే చిప్స్ అవే ఇవ్వకుండా బయట ఫుడ్ ఇవ్వకుండా ఈ విధంగా మన ఇంట్లోనే కొంచెం కష్టపడి పిల్లలకి ఇష్టంగా పెట్టండి వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ